Hi, hello, namaste. Welcome back to our channel. Ela unnarandi andaru. Nenaithe chaala baagunnanu. And ivala naakaithe oka sweet cheyalanipinchindandi. Why? Because chaala rojula ayyindannamata nenu sweet chesi kuda. మీకు ఆల్రెడీ తెలుసు దట్ నాకు లాస్ట్ మంత్ ఇండియా నుంచి కొరియర్ వచ్చింది అని. సో ఆ స్వీట్స్ అన్నీ ఉండటం వల్ల నేను చేయలేదు స్వీట్స్. అండ్ నాకు రమేష్కి అయితే స్వీట్స్ అంటే చాలా ఇష్టము, బాగా తింటాం కదా, అందుకని ఇవాళ ఒకటి ట్రై చేద్దామా అని అనుకుంటూ ఉన్నాను. సో అప్పుడు అనిపించింది క్యారెట్ హల్వా చేద్దామని, బికాజ్ ఇంట్లో క్యారెట్స్ రెగ్యులర్గానే ఉంటాయి. సో క్యారెట్ హల్వా చేశాను. సో దిస్ ఈజ్ మై క్యారెట్ హల్వా. నా స్టైల్లో నేను క్యారెట్ హల్వా ఎలా చేస్తాను అనేది మీరు చూద్దురు. చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో విత్ లెస్ ఇంగ్రీడియంట్స్ చేస్తానండి. నేనైతే ఇప్పుడు ఇంకా నా క్యారెట్ని ఎంజాయ్ చేస్తాను, మీరు ప్రాసెస్ అంతా చూసేసేయండి. కుదిరితే నాకు ట్రై చేస్తే ఫొటోస్ కూడా షేర్ చేయండి. 2 కప్స్ ఆఫ్ గ్రేటెడ్ క్యారెట్ అండ్ కొన్ని క్యాష్యూనట్స్ తీసుకున్నాను. ఆఫ్టర్ దట్ 1 కప్ షుగర్ అండ్ 1 కప్ మిల్క్, 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఘీ. ప్యాన్ తీసుకొని అందులో 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఘీ వేసుకోవాలండి. ఘీ అయితే బాగా మెల్ట్ అవ్వాలి. ఘీ మెల్ట్ అయిన తర్వాత ఇందులో మనము డ్రై ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ క్యాష్యూనట్స్ యూస్ చేశాను. మీరు కావాలంటే లైక్ కిస్మిస్ కానీ, బాదం కానీ, ఇంకా ఏవైనా డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి వేసుకోండి. కొంచెం లైట్ బ్రౌన్ అయిన తర్వాత అన్ని పక్కకు తీసేసుకోండి. ఆఫ్టర్ దట్ ఆల్రెడీ మనకి ఇక్కడ ఘీ హీట్ అవుతూ ఉంది కాబట్టి ఇందులో మనము 2 కప్స్ గ్రేటెడ్ క్యారెట్ వేసుకుంటాము. 2 కప్స్ అని ఎందుకు చెప్పాను అంటే మనము క్యారెట్ హల్వా చేసేటప్పుడు పోర్షన్స్ డివైడ్ చేసుకోవాలి. హాఫ్ పోర్షన్ వచ్చేసి క్యారెట్ గ్రేటెడ్ క్యారెట్ ఉండాలి. రిమైనింగ్ హాఫ్లో 1/4 వచ్చేసేసి షుగర్ అండ్ 1/4 మిల్క్ ఉండాలి. ఇలా కన్నా మీరు పోర్షన్స్ తీసుకుంటే కనుక మీ క్యారెట్ హల్వా చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ ఇప్పుడు నేను క్యారెట్ ఘీలో వేసిన తర్వాత బాగా కలుపుకుంటున్నాను. వై? బికాస్ ఇది బాగా మిక్స్ అవ్వాలి ఘీతో. అండ్ దెన్ కాసేపు బాయిల్ అయిన తర్వాత మనము 1 కప్ షుగర్ వేసుకుంటున్నామండి. సో నేను 2 కప్స్ క్యారెట్ తురుము తీసుకున్నాను కాబట్టి 1 కప్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్ షుగర్ యాడ్ చేసుకుంటే స్వీటీగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మరీ స్వీట్ ఎక్కువ ఇష్టపడని వాళ్ళైతే కనుక లైక్ 80 to 90% తీసుకోండి షుగర్ క్వాంటిటీ, అప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది. మేము కొంచెం స్వీట్ ఎక్కువ తింటాం కాబట్టి మేమైతే 1 కప్ తీసుకున్నాము. చాలా చాలా టేస్టీగా వచ్చింది తెలుసా. అండ్ ఇప్పుడు మనం షుగర్ వేసుకున్నాక బాగా కలుపుకొని మూత పెట్టుకున్నాం కదండి, అందుకనే ఆ షుగర్ అంతా బాగా మెల్ట్ అయిపోయేసి అందులో నుంచి కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ బయటకు వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే 1 కప్ మిల్క్ వేసుకోవాలి. ఈ మిల్క్ వేసుకోవడం వల్ల క్యారెట్ బాగా బాయిల్ అవుతుంది అండ్ ఆ షుగర్ అంతా కూడా క్యారెట్కి బాగా పడుతుంది ఈ మిల్క్లో మిక్స్ అయిపోయేసి. ఇలా మొత్తం మిక్స్ అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకున్నాక ఆల్మోస్ట్ ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేయడం వల్ల కన్సిస్టెన్సీ అనేది కొంచెం కొంచెం థిక్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా ఎట్లా బాయిల్ అవుతుందో మొత్తం క్యారెట్ హల్వా అనేది. ఇట్లా ఆల్మోస్ట్ ఒక 5 to 10 మినిట్స్ బాగా బాయిల్ చేసుకున్న తర్వాత మూత తీసేసేసి ఓపెన్లోనే బాయిల్ చేయాలండి. మూత తీసి ఓపెన్లో బాయిల్ చేయడం వల్ల కొంచెం వాటరీ కన్సిస్టెన్సీ ఏదన్నా ఉన్నా కూడా, లిక్విడ్ కన్సిస్టెన్సీ ఏదున్నా కూడా అది మొత్తం పోతుంది. ఆఫ్టర్ దట్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకునేసి బాగా మిక్స్ చేసుకునేసి మూత పెట్టేసేసి ఒక 5 to 10 మినిట్స్ దానికి రెస్ట్ ఇచ్చేసేయాలి. అప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం థిక్ అయిపోయేసేసి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు చూసేస్తారు కదా రెడీ అయిపోయిందనమాట క్యారెట్ హల్వా. ఇది వేడిగా తిన్నా బాగుంటుంది, చల్లగా తిన్నా కూడా సూపర్గా ఉంటుందండి. సో ట్రై చేయండి ఖచ్చితంగా. అండ్ మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేయండి, కుదిరితే పిక్స్ కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. బై బాయ్.